తెలియదు. పల్నాడులో పోలింగ్ రోజు మొదలవుతే మా సీనియర్ నాయకుడు 5 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యే, 9, 11, 14, 19 మంచి పేరు ఉంది కాబట్టి తను అన్నిసార్లు రిపీటెడ్గా 4 సార్లు వరుసగా ఆయన ఎమ్మెల్యే గెలుచుకుంటూ వచ్చాడు. బలవంతంగా అలాంటి వ్యక్తిని ఏకంగా ఇరికిచ్చే కార్యక్రమం, అంతకుముందు పల్నాడు జిల్లాకు ఎస్పీగా రవిశంకర్ రెడ్డి ఉండేవాడు, పాపం బాగా పనిచేస్తూ ఉన్నాడని చెప్పి ఆ రవిశంకర్ రెడ్డిని తప్పించేశారు. వీళ్ళు ఎలక్షన్ కమిషన్ను, వీళ్ళకున్న కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళకున్న పలుకుబడితో బిందు మాధవ్ అని చెప్పి ఒక ఎస్పీని తెచ్చుకున్నారు. ఆయన చేస్తూ ఉన్న ఆకృత్యాలు అక్కడ అంతా ఇంత కాదు అని చెప్పి ఏకంగా తెలుసుకుని ఎలక్షన్ కమిషనే స్వయంగా ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆయన చేసిన అగత్యాలకు ఎలక్షన్ కమిషనే ఆయన సస్పెండ్ చేసింది స్వయంగా తెలుసుకుని. దాని తర్వాత అక్కడికి మల్లికా గర్గ్ని తీసుకొచ్చింది, ఎలక్షన్ కమిషనే నియమించింది మల్లికా గర్గ్ను. మల్లికా గర్గ్ ఏమో వీళ్ళ మాట ఇండం లేదని చెప్పి ఆమెను ట్రాన్స్ఫర్ చేసేసినారు. చేసి అక్కడ శ్రీనివాసులు అని చెప్పి కొత్త ఎస్పీని తీసుకొచ్చారు. శ్రీనివాసులు అనే వ్యక్తి వచ్చిన 3వ రోజుకు రషీద్ అనే వ్యక్తిని దారుణంగా రోడ్డు మీదనే నరికేస్తారు. వచ్చిన 3వ రోజుకు అసలు ఏ రకంగా జరుగుతూ ఉందంటే, ఇప్పుడు ఆ సైడ్ ఏమో ఆ రెడ్ బుక్ సైడు ఇది చూడండి ఒకసారి, సైడ్ ఒకసారి మీరు చూడండి, హోర్డింగ్ చూడండి ఒకసారి. ముఖ్యమంత్రి కొడుకు, మంత్రి, క్యాబినెట్లో మంత్రి ఏకంగా రెడ్ బుక్ అని చెప్పి తాను హోర్డింగ్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ హోర్డింగ్ను పెడితే ఏం మెసేజ్ పంపిస్తా ఉన్నాం మనం పోలీసులకు? నా లెవెల్లో మొదలు పెడుతున్నాము, మేము హత్యలు చేస్తాము, అత్యాచారాలు చేస్తాము, ఆస్తులు ధ్వంసం చేస్తాము, గొడవలు చేస్తాము, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించాల్సిందే అని చెప్పినట్టు కదా. ఎవరైనా కంప్లైంట్ చేస్తే, కేసులు పెడితే మీ తోలు తీస్తా అని చెప్పి పోలీసులకు చెప్పినట్టు కదా. ఎవరైనా కేసులు పెట్టడానికి వస్తే దొంగ కేసులు రివర్స్ వాళ్ళ మీదనే పెట్టమని చెప్పి చెప్పినట్టు కదా. ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి కొడుకు రెడ్ బుక్ అనేదాన్ని హోర్డింగులు పెట్టించి ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మాదిరిగా హోర్డింగులు పెడితే గ్రామాలలో న్యాచురల్లీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కక్షలు వాళ్ళ దానికి తీర్చుకునే దానికి ఇదొక అవకాశం కింద తీర్చుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ గ్రామంలో ఒక రెడ్ బుక్ వాళ్ళు తీస్తున్నారు, బయటికి తీసి వాళ్ళ పర్సనల్ స్కోర్ సెటిల్ చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో రాష్ట్రంలో లానెస్నెస్ అనేది ఆటోమేటిక్లీ దిగజారిపోయేదానికి ఇది కారణం కాదా? ఆలోచన చేయమని చెప్పి అడుగుతాను ప్రతి ఒక్కరూ కూడా. ఎంత దారుణంగా ఉందని అంటే నిజంగా ఇలా పరిస్థితి. ఒకవైపు నేను ఢిల్లీకి వెళ్ళా, వీళ్ళ అగత్యాల మీద ఢిల్లీలో ప్రొటెస్ట్ చేయడం కోసం నేషనల్ మీడియాని పిలిచి పార్లమెంట్లోని అన్ని ఇంపార్టెంట్ పార్టీస్కి సంబంధించిన నాయకులందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఢిల్లీకి వెళ్తే, ఢిల్లీలో నేను ఉండగా ఇక్కడ పెదకూరుపాడులో ఏరియా మార్కెట్ కమిటీ చైర్మన్, మా హయాంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సామిరెడ్డిని ఏకంగా కాళ్ళు చేతులు ఏకంగా వదిలేసినారు, చచ్చిపోయినాడు అని చెప్పి కారు ఆపి 2 కాళ్ళు 2 చేతులు ఫ్రాక్చర్డ్. మేము ఢిల్లీలో ఉండగా చనిపోయినాడని చెప్పి వదిలేస్తే ఆయన మనిషిని ఈరోజు మేము ఢిల్లీలో మరుసటి రోజు ధర్నా చేస్తూ ఉన్నాం, ఆయన సర్జరీ జరుగుతాం. ఏంది ఇది? కేవలం రాజకీయంగా వీళ్ళతో విభేదిస్తున్నాం, తప్పే ఉంది? మీదో పార్టీ ప్రతిపక్షం అనేది లేకుండా అటుపోతుందండి. ఇది మాదిరిగా చేయడం ధర్మమేనా? ఆలోచన చేయాలి అందరూ కూడా.
ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం, ఆటవిక పాలన, రెడ్ బుక్ పాలన. దిస్ ఈజ్ ద మెసేజ్ వాట్ యు గివింగ్. నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా రోడ్డు మీదకి రాకూడదు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇస్తానన్న మాటలు